శ్రీ నారాయణ తీర్థులు. ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో గురువు ఎవరో తెలియని వైణం సాయిబాబా. మహాసమాధి అయిన ప్రదేశం గురించి ఏకాభిప్రాయం అయితే ఉన్నది. అయితే లీలాశుకుల జయదేవుల అవతారంగా భావించబడే నారాయణ తీర్థుల వారి మహాసమాధి అయిన క్షేత్రం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ నారాయణ తీర్థులు పూర్వాశ్రమ నామం తల్లావజుల గోవింద శాస్త్రి, తండ్రి పేరు నీలకంఠ శాస్త్రి. వీరిది గుంటూరు జిల్లాలోని కాజ గ్రామం. గోవింద శాస్త్రికి వివాహమైంది. అత్తవారింటికి వెళ్తుంటే కృష్ణానదీ వరదల్లో చిక్కుకుపోయాడు. ప్రాణ సంరక్షణార్థం సన్యాసం స్వీకరించాడు. అనంతరం అత్తవారింటికి చేరుకున్నాడు క్షేమంగా. ఆయన భార్యకు యతీశ్వరునిలాగా కనపడ్డాడు. కారణం ఏమిటని భార్య అడిగింది. సంగతి చెప్పాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. వారిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు కారు, గురు శిష్యులు. అది దైవలీల. ఆయన చేసిన రచనల వల్ల గోవింద శాస్త్రి అంటే నారాయణ తీర్థుల వారు రామగోవిందులనే శివరామ తీర్థుల వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారని, వాసుదేవ శాస్త్రి వద్ద సకల శాస్త్రాలు తెలుసుకున్నారని తెలుస్తుంది. గురువు శివరామ తీర్థులు అంటే శివరామానంద. ఆయన కాశీపురవాసి. శిష్యుడు నారాయణ తీర్థులు. గొప్ప కృష్ణ భక్తుడు, సిద్ధపురుషుడు. అనేక రచనలను చేశాడు. ఆయన రచనలు పండిత పామర మనోరంజకాలు, వాచస్పతి మిశ్ర, మధుసూదన సరస్వతులను పాండిత్య ప్రభా వైభవాలలో మించినవారు నారాయణ తీర్థులు. సంస్కృత యక్షగానం, శ్రీకృష్ణ లీలా తరంగణి, లీలాశుకుల శ్రీకృష్ణ కర్ణామృతమును, జయదేవుల గీతా గోవిందాన్ని మరిపిస్తాయి. కృష్ణం కలయ సఖి సుందరం వినని తెలుగువారుండరేమో. తెలుగులో పారిజాతాపహరణం అనే యక్షగానాన్ని మేలటూరు భాగవతుల కోసం రాశారు. శ్రీకృష్ణ లీలా తరంగిణి కృష్ణ కథను అంటే రుక్మిణీ కళ్యాణం వరకు 12 అంకాలుగా మలచిన యక్షగానం ప్రదర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇది భాగవతానికి ఉన్న 12 స్కందాలకు ప్రతీక అనే పేరు ఉన్నది. త్యాగరాజుల గురువు శొంటి వెంకటరమణయ్య తండ్రి నారాయణ తీర్కల వారి శిష్యుడే. ఇంకా ఆయనకు గౌడ బ్రహ్మానందులు, కాశ్మీర సదానందులు, ఆంధ్ర మహేశ్వర తీర్థులు ఇలా ఎందరో శిష్యులు ఉన్నారు. గురువును మించిన శిష్యుడు గురువు రామానందులు ఒక కుటీరంలో, శిష్యుడు నారాయణ తీర్థులు మరో కుటీరంలో దూరంగా ఉండేవారు. భక్తి భావనచే నారాయణ తీర్థులకు కృష్ణ దర్శనం అయ్యేది. అప్పుడు కుటీరమంతా వెలుగులతో నిండిపోయి ఉండేది. ఇదేమీ అర్థం కానట్టి ఇతర శిష్యులు నారాయణ తీర్థులపై చాడీలు చెప్పారు. ఒకనాటి రాత్రి స్వయంగా గురువు రామానందులు శిష్యుని కుటీరంలోకి తొంగి చూచారు. ఆ వెలుగుకు కంటి చూపు పోయింది. అక్కడే కూలబడిపోయారు. తెల్లవారింది. నారాయణ తీర్థులు బయటకు వచ్చి గురుదేవులను చూచాడు. గురుదేవులు తాను చేసిన పనిని చెప్పి కృష్ణ దర్శనం తనకు చేయించమని కోరాడు శిష్యుడిని. తన గురువుకు కంటి చూపును, దర్శనాన్ని కలుగజేయమని కృష్ణుడిని ప్రార్థించాడు నారాయణ తీర్థులు. కృష్ణుడు దర్శనమిచ్చాడు. కంటి చూపు వచ్చింది గురువుకు. కృష్ణుడిని చూడగలిగాడు. ఏ శిష్యుడైనా గురువుకు ఇంతకంటే ఎక్కువగా ఏం రుణం తీర్చగలడు? కడుపు నొప్పి. ఒకసారి నారాయణ తీర్థులకు కడుపు నొప్పి వచ్చింది. ఎంతకూ తగ్గలేదు. స్వప్నంలో పందులు కనపడతాయని, వాటిని అనుసరింపమని ఆదేశం వచ్చింది. తెల్లవారింది. పందులు కనపడ్డాయి. వాటి వెంట పోగా వరాహపురి వద్ద ఆగాయి. ఆ క్రితం రాత్రి గ్రామ పొలిమేరలకు వచ్చే వ్యక్తిని మేళతాళాలతో వెంకటేశ్వరాలయానికి తీసుకుపోమ్మని గ్రామ పెద్దలకు ఆదేశం వచ్చింది. అలాగే వారు వచ్చి నారాయణ తీర్థులను వెంకటేశ్వరాలయానికి తీసుకుపోగా కడుపు నొప్పి మటుమాయమైంది. అక్కడనే ఆయన మహాసమాధి చెందాడంటారు. దగ్గరలో ఉన్న తిరుప్పందురుత్తిలో మహాసమాధి అయ్యాడని మరొక వాదన. కృష్ణం కలయసఖి సుందరం అని పాడుతూ ఆయన్ను స్మరిద్దాం.